హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈరోజు నేను ఆవకాయ పచ్చడి ఈజీగా గిన్నె కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను రండి. ఈ పచ్చడి సంవత్సరం పైన నిల్వ ఉండాలంటే ఏ టిప్స్ పాటించాలి, అలాగే పచ్చడి ఎర్రగాను మొక్క గట్టిగాను ఉండాలంటే ఏ టిప్స్ పాటించాలో చూడండి. గిన్నె కొలతలతో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోస్ని చూసే ముందర మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను చిన్న రసాలు మామిడికాయలు తెచ్చుకున్నాను. ఈ కాయల్ని శుభ్రంగా కడిగి పొడిబట్టతో బాగా తుడుచుకుని ముక్కలుగా కట్ చేయించి తెచ్చుకున్నాను. వీటిని ఫ్యాన్ గాలికి చక్కగా ఆరనివ్వాలండి. ఈ ముక్కల పైన ఉన్న పొరను అంతటినీ తీసివేయాలి. ఈ పచ్చడి పాడవకుండా సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండాలంటే తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి. తడి ఉంటే బూజు పడుతుంది. ఇలాగ నలిగిన ముక్కలు అన్నింటిని తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని పచ్చడిలో కలపకూడదు. ఇక్కడ నేను కళ్ళుపును 2-3 రోజులు బాగా ఎండబెట్టి మిక్సీ పెట్టి జల్లించి పక్కన పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బను ఒలిచి పక్కన పెట్టుకున్నాను. చిన్న వెల్లుల్లి రేకలు ఒలుచుకోకుండా పక్కన పెట్టి ఉంచుకున్నాను. వాటిని మిక్సీలో పెట్టుకోవడానికి బాగుంటుంది. అలానే మెంతులు కూడా బాగా ఎండబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ పచ్చడికి చిన్న ఆవాలు తీసుకుంటున్నాను. చిన్న ఆవాలు అయితే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. మీరు పెద్ద ఆవాలతో పట్టుకుంటే కనుక పెద్ద ఆవాలతో కూడా పట్టుకోవచ్చు. వీటిని కూడా 2-3 రోజులు బాగా ఎండబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి పట్టుకోవడానికి సరైన కొలతలు చెప్తా అంటున్నాను కదండి. ఇప్పుడు చూడండి, ఇలా బాగా ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలు కొలుచుకోవాలండి. ఇక్కడ నేను గిన్నె తీసుకున్న గిన్నెతో కొలుచుకుంటున్నాను. మీ దగ్గర ఏ గిన్నె అందుబాటులో ఉంటే ఆ గిన్నె పెట్టుకోవచ్చండి. గిన్నె మట్టుకు శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. తడి అస్సలు ఉండకూడదు. తడి ఉండడం వల్ల పచ్చడి పాడవుతుంది. ఈ టిప్స్ పాటిస్తే సంవత్సర కాలం పాటు కూడా నిల్వ ఉంటుంది పచ్చడి. మీ దగ్గర ఏదైనా కొంచెం డబ్బా ఉంటే ఇలా కొంచెం డబ్బాతో కూడా కొలుచుకోవచ్చండి, లేదా మీ దగ్గర గిన్నెతో అయినా కొలుచుకోవచ్చు. అయితే ఇక్కడ గిన్నెతో కొలిచి చూపిస్తానండి. అదే కరెక్ట్ కొలతలతో మీకు తెలుస్తుంది. కొంచెం డబ్బా అయితే కనుక 4 కేజీల ముక్కలండి ఇవి. ఇలా కొంచెం డబ్బాలైనా కొలుచుకోవచ్చు, లేదా మీ దగ్గర ఏదైనా గిన్నె ఉంటే గిన్నెతో కూడా కొలుచుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ముక్కలకి ఎంత ఉప్పు వేయాలో చెప్తానండి. ఇక్కడ కొంచెం ముక్కలు తీసుకున్నాను. ఒక తవ్వ నిండుగా ఉప్పు తీసుకోవాలి. జల్లించి పెట్టుకుని ఉప్పును తీసుకోవాలి. ఇక్కడ 3 సార్లు ఉప్పు పడుతుందండి. కానీ ముందు రోజు ఫస్ట్ తవుడు వేసుకుంటే సరిపోతుంది. 3వ రోజు కలిపినప్పుడు సరిపోతే కనుక మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఏ తవ్వతో అయితే మనం ఉప్పు తీసుకున్నాం అదే తవ్వతో 2 తవ్వలు పచ్చికారం వేసుకోవాలండి. అలానే మనం బాగా ఎండబెట్టి ఉంచుకున్న మెంతులను కూడా 1 అర సాల్ట్ వేసుకోవాలండి. అలానే బాగా ఎండబెట్టి పెట్టుకున్నాం కదండి ఆవాలు మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలి. ఇలా ఆవుపిండి కొలుచుకోవాలండి. 3 సార్లు ఆవుపిండి అయితే సరిపోతుంది. సోలతో చూపిస్తున్నాను. ఈ సోలతో 3 వేసుకుంటే కనుక 3 సార్లు అండి ఇది. కొంచెం మామిడికాయ ముక్కలకి సరైన కొలతలు చెప్తాను, నోట్ చేసుకోండి. 1 తవుడు ఉప్పు తీసుకోవాలి, 1 చేదు కారం తీసుకోవాలి, 3 సార్లు ఆవుపిండి తీసుకోవాలి, 1 అర సాల్ట్ మెంతులు తీసుకోవాలి. 1 సాల్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు సరిపోతుంది. కానీ ఇక్కడ అయితే నేను 1 తవుడు యాడ్ చేస్తున్నాను. ఉప్పు 3వ రోజు సరిపోతే కనుక మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకునే మామిడికాయలు పులుపుని బట్టి ఉప్పు కారం సరి చూసుకుని వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఒలిచి పెట్టుకునే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఇక్కడ సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ 1/2 కేజీ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. మీకు నచ్చినట్లుగా వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేస్తాను. చిన్న వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదండి, ఆ మిక్సీలో పెట్టుకుని అది కూడా వేసాను. అలానే 1 కేజీ నూనె తీసుకోవాలండి. ఇక్కడ మనం పల్లీల నూనె తీసుకోవచ్చు, అలాగే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు అండి. మీకు నచ్చిన నూనె తీసుకుని పచ్చడి కలుపుకోవచ్చు. పచ్చడి నిల్వ ఉంటుంది కదా, అలానే ముక్కలు మెత్తబడకుండా ఉండాలంటే చిన్న టిప్ చెప్తానండి. ఇలా నూనెలో ఫస్ట్ ముక్కలు వేసుకుని 5 నిమిషాలు బాగా నానవ్వాలండి ముక్కల్ని. ఇలా నానడం వలన ముక్కలు మెత్తబడకుండా ఉంటాయి. మనం వేసినవన్నీ బాగా కలిసేలాగా చేతితో బాగా కలుపుకోవాలండి. ఇక నేను మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్నాను. 4 గిన్నెలు అయినాయండి ఈ గిన్నెతో. ఇక్కడ చిన్న టిప్ అండి, ఈ ఏ గిన్నెతో అయితే మనం మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో 4 గిన్నెలు అదే గిన్నెతో ఈ కలుపుకునేవన్నీ 2 గిన్నెలు అవుతాయండి. ఒకసారి కొలుచుకుని చూసుకోండి. ఇక్కడ మనం ఈ గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు తీస్తున్నాం కదా, మనం కలిపి ఉంచుకున్న పిండిని చూడండి. కరెక్ట్గా 4 గిన్నెలకి 2 గిన్నెలు అవుతుంది. ఇదైతే కరెక్ట్ కొలత అండి. పచ్చడి రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టుకోవచ్చు అండి ఈ కొలతలతో. నూనెలో వేసి నానబెట్టుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు 5 నిమిషాలు. ఆ ముక్కల్ని నూనెలోంచి తీసుకుని మనం కలిపి ఉంచుకున్న కారంలో వేసుకోవాలి. తర్వాత ఆ నూనెలో మిగిలిన ముక్కలు కూడా వేసుకుని 5 నిమిషాలు నానబెట్టుకోవాలి.
తర్వాత జాడీని శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి బాగా తుడుచుకోవాలండి. దీనివలన పచ్చడి పాడవకుండా ఉంటుంది. అలానే జాడీలో కొంచెం అడుగున కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాత మన ఉప్పు కారం ఆవుపిండి అన్నీ ముక్కలు బాగా పట్టేలాగా కలిపి కొంచెం కొంచెం ముక్కలు కలుపుకుంటూ జాడీలో వేసుకోవాలి. మనం వేసిన ముక్కలన్నీ కలిపి వేసుకున్న తర్వాత మళ్ళీ నూనెలోని తీసి ఆ ముక్కలను కూడా మిగిలిన కారంలో కలిపి వేసుకోవాలి. బాగా కలపడం వల్ల ఉప్పు కారం ముక్కలు బాగా పడుతుందండి. మనం వేసుకున్న ముక్కలు ఉప్పు కారం అన్నీ బాగా కలిపి జాడీలో వేసుకోవాలండి. ఇలా జాడీ నిండుగా వచ్చింది చూడండి. కానీ ఏం కంగారు పడిన అవసరం లేదు, మూడో రోజుకి మొత్తం సగం వరకు దిగిపోతుంది. తర్వాత మనం ముక్కలు అవి వేసుకున్నాం కదా నూనె, మిగిలిన నూనె జాడీలో పైన వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి మూడు రోజులు కదపకుండా పక్కన పెట్టుకోవాలి. మూడో రోజు మూత తీసి చూసుకోవాలి. చూడండి జాడీలో పచ్చడి ఎంత కింద వరకు దిగిందో. ముక్కలకి ఒక కేజీ నూనె వేసాను. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని ఒక ఖాళీగా ఉన్న ఒక బేషన్లో తీసుకుని పచ్చడిని బాగా కలుపుకోవాలండి. పచ్చడి అంతా ఇలా బాగా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అంతా అన్ని ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత మళ్ళీ అదే జాడీలో వేసుకుని పైన కొంచెం నూనె వేసుకోవాలి. పచ్చడి పాడవకుండా ఉండాలంటే మనం వేసిన జాడీ పక్కన ఉన్న నూనె అంతా బాగా తుడుచుకోవాలండి. పక్కన కొంచెం పచ్చడి అంటుకుని ఉంటే కనుక బూజు పడుతుంది. ఇలా మంచి క్లాత్ తీసుకుని జాడీ మొత్తం బాగా తుడుచుకోవాలి. పచ్చడి కొత్తగా అలాగే రంగు మారకుండా ఉండాలంటే కనుక కొంచెం మీరు ఎంత వాడుకుంటారో అంత పచ్చడి బయట తీసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సంవత్సరం వరకు కొత్త పచ్చడిలాగానే ఉంటుంది. వీలున్నవారు ఇలా ట్రై చేయండి. చూశారు కదా గుమ్మగుమ్మలాడే ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో. నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తూ చేయండి. సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కల్తీ ఉండడం వలన పచ్చడి తొందరగా పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. మీకు ఇష్టమైన ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా మామూలుగానే స్టోర్ చేసుకోవచ్చు. సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూసాం కదండి. అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.